వెల్కమ్ బ్యాక్ ఫరూక్ షిబ్లీ గారు. సో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిగా మీరు కూడా ఏదో ప్రెస్కి రిలీజ్ చేసినట్టున్నారు, మైనారిటీలకు అన్యాయం జరిగింది అధికార పార్టీ వల్ల అంటూ. ఏంటి యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్, ఎవ్రీ వ్యూయర్ అండ్ ఎస్పెషల్లీ మూర్తి గారు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ యూ? ఈరోజు మీరు చూసుకుంటే కనుక మీరు మీరు అన్యాయం జరిగింది అంటున్నారు, బట్ టు బి ఫ్రాంక్ అనఫ్, అన్యాయం అన్న వర్డ్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది సార్. అది వీ హ్యావ్ టు యూజ్ సమ్ అదర్ వర్డ్ అండ్ అదర్వైజ్ వీ హ్యావ్ టు ఇన్వైట్ సమ్ న్యూ వర్డ్ అనమాట దానికి. ఎందుకంటే మేజర్గా మీరు చూస్తే కనుక ముస్లిం మైనారిటీస్ చాలా అంటే ఎంత ఓపెన్గా వచ్చి ఆయనకి సపోర్ట్ చేశారంటే ఐ థింక్ చాలామంది అంటారు 90% అది అని చెప్పేసి, బట్ దానికన్నా ఇంకా ఎక్కువగా ఆయన్ని అభిమానించి ఆయనకి అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎన్నో చోట్ల అధికారంలోకి రాకముందు చాలా స్పష్టంగా అనంతపూర్లో జరిగినటువంటి మైనార్టీల ఆత్మీయ గౌరవ సభలో కానివ్వండి, లేకపోతే వైజాగ్లో జరిగిన సభలో కానివ్వండి, హీ హాజ్ గివెన్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రామిసెస్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు గమనిస్తే కనుక ఏదైతే మేనిఫెస్టో ఉందో, మేనిఫెస్టోలో 7 పాయింట్స్ మెన్షన్ చేశారు మూర్తి గారు. ఏ ఒక్క పాయింట్ కూడాను దే హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ టిల్ డేట్, ఇవాళ వరకు కూడాను ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు మేము అడుగుతుంది ఏది సపరేట్గా గొంతమ్మ కోరికలు అంటారు కదా, అలాంటి కోరికలు ఏమీ అడగట్లేదు సార్. మేము మీరు ఏదైతే చెప్పారో అది ఎందుకు చేయలేదు అని చెప్పేసి మాత్రమే అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మేము ఎక్కడ కూడాను ఒక పార్టీ స్టాండ్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉండి మా హక్కుల కోసం పోరాడాలి అని చెప్పేసి మేము చాలా సాయశక్తుల్లో మేము ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో ఏంటంటే, ఈ విదేశీ విద్యా పథకం, లాస్ట్ టైం మీతో కూడా నేను ఈ విషయంపై డిస్కస్ చేయడం జరిగింది, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విదేశీ విద్యా పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా 15 లక్షల రూపాయలు విదేశాల్లో చదివే విద్యార్థులకు వచ్చేయండి. ఆ విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థులు దాదాపు 350 మంది బయట స్టేట్స్ లో ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పటిదాకా విదేశీ విద్యా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, పక్కన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో గత పాలనలో ఆయన 15 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు ఆయన దాన్ని 20 లక్షలు చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ 15 లక్షలు ఆ మూడు దఫాలుగా ఇవ్వాలి కదా మీరు రిమైనింగ్, అంటే కొంతమందికి 5 లక్షలు వెళ్ళినాయి, కొంతమందికి 10 లక్షలు వెళ్ళినాయి. మేమేం డిమాండ్ చేశామంటే, చూడండి, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ఇది, మేము రిక్వెస్ట్ చేశాము, డిమాండ్ చేశాము, ధర్నాలు చేశాము, మీ చేత తిట్లు తినిపించుకున్నాము, దాని తర్వాత హౌస్ అరెస్ట్లు అయ్యాము, ఇంకా మా దగ్గర మిగిలిన ఆయుధం ఇంకేం మిగలలేదు సార్. ఇప్పుడు ఆ పిల్లలు కంటిన్యూస్గా నాకు సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉన్నారు. ఆ పిల్లలందరూ ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అయితే వర్ణించలేంది. ఇప్పుడు ఆ 350 మంది విద్యార్థులకు ఇవ్వడానికి ఓన్లీ 32 crore rupees ఇవ్వాలి సార్. అది ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ గారి దగ్గర ఆ ఫైల్ పెండింగ్ ఉంది. ఆ ఫైల్ అక్కడి నుంచి మైనారిటీ కమిషనర్ గారి దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇప్పటిదాకా 8 సార్లు తిరిగింది. మళ్ళీ ఏం కావాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా దీంట్లో కొన్ని విషయాలు అయితే ఇంకా బయటకు వచ్చినాయి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారంటండి ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని కొంతమంది ఉన్నతాధికారులు. ఇంకా చెప్పుకోవడానికి ఇంకేం లేదు. సో ఈ క్రమంలో ఏంటంటే, మేము దిస్ ఇస్ ద రైట్ టైం. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, వీరు లొంగేది ఓన్లీ 2 థింగ్స్కి, ఒకటి ఓటుకి, రెండోది ప్రజాబలానికి. ఈరోజు ప్రజాబలం మా దగ్గర ఉందా లేదా, ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, బట్ ఓటు హక్కు అయితే మా దగ్గర ఉంది. ఆ ఓటు హక్కుతో మీకు మేము చూపించాలి. మేము 28th వరకు మీకు టైం ఇస్తున్నాము. ఇవాళ వరకు మీరు ఈ 350 మీరు ఏమి ఇంప్లిమెంట్ చేశారో లేదో తర్వాత సంగతి. వీ విల్ బి కామ్ డౌన్. మేము కామ్గా ఉంటాం. మేము వీళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, అసలు ఏం మాట్లాడము. కానీ ఇవాల్టి వరకు కూడాను దీనిపై ఎక్కడ కూడాను స్పందన లేదు. మా రబ్బర్ స్టాంప్ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, మన అంజద్ బాషా గారు, ఆయనకి అయితే అసలు వీటిపై కనీస అవగాహన కూడా లేదు. అసలు స్ప్రింగ్ సీజన్లో ఎంతమంది వెళ్తారు, ఫాల్ సీజన్లో ఎంతమంది వెళ్తారు, అసలు ఎంత కేటాయించేవాళ్ళు ఇంతకు ముందు అనేది కూడాను ఆయనకి అవగాహన లేనటువంటి పరిస్థితి. తిరిగి ఇప్పటికీ 3 జతల బాటా చెప్పులు అరిగిపోయినాయండి ఈ పేరెంట్స్. కానీ ఇప్పటికి కూడాను ఇది జరగకపోతే ఇంకా నా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదు.
ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మీరు ఎందుకండి ఈ ముహిం ఎందుకు స్టార్ట్ చేశారు, ఇలాగా ఎందుకు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి. నా క్యాంపెయినింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముస్లిం మైనారిటీలు మీకు ఎందుకు ఓటు వేయాలి, మీకు ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ఓపెన్ గా నేను అడుగుతున్నాను, మీకు ఎందుకు ఓటేయాలి, ఒక్క రీజన్, ఓన్లీ వన్ రీజన్ నాకు చెప్పండి. నేను ఓపెన్ గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏడుగురు ప్రజాప్రతినిధులు దేవుడు దేవుళ్ళ, ఇప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, అంటే దేనికి పనికి రాని వాళ్ళని, ఎమ్మెల్సీ అన్న పదాన్ని ఉచ్చరించడం రాని వాళ్ళని, అంటే మహిళా సాధికారిత సంపాదిస్తాం మేము అని చెప్పేసి చెప్పి ఇంట్లో తన సొంత చెల్లికి, సొంత చెల్లి ఐ థింక్ చెల్లియే, తో సొంత చెల్లికి న్యాయం చేయకుండా సొంత చెల్లికి న్యాయం చేస్తుంటే మహిళా సాధికారిత మీరు లీడర్ యొక్క మాటని వింటారు అని చెప్పేసి జస్ట్ రబ్బర్ స్టాంప్ వాళ్ళని అంటే సుబ్లి గారు మీరు క్లిక్ చేసాము, ప్రజాబలానికి భయపడొచ్చు ఓటు అనే దానికి భయపడొచ్చు అని అన్నారు, కానీ ఇప్పుడు ఓటర్లు భయపెడుతున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ నిషేధం పెడుతున్నాం వాలంటీర్ల మీద, సిస్టమ్ మీద అన్నారు కదా, వాలంటీర్లు 50 ఇళ్ళు లెక్కగట్టి వార్డు వాలంటీరు గ్రామాల్లో అయిపోయింది పంచాయతీలు, 50 ఏళ్ళకి వచ్చి నీ పథకాలు రద్దు అవుతాయి నీకు ఏమీ రావు అని చెప్పి బెదిరిస్తుంటారు. సో మీ మాట వింటారా మైనార్టీలు అయినా, వాళ్ళకి ఇంకో 3 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, వచ్చే పెన్షన్ కూడా రాదు, అమ్మ ఓటు రాదు, ఏమీ రావు, అది కదా ఇప్పుడు భయపడేది. మూర్తి గారు ఇక్కడ చిన్న ఇదేంటంటే ఉర్దూలో ఒక సామెత ఉంది, ఉమ్మీద్ పే దునియా ఖాయం హై, అంటే హోప్, హోప్ అనేది ఎ బిగ్ థింగ్ అనమాట. దానికన్నా ఎక్కువ నేనైతే ఇంకేం చెప్పలేదు, ఎందుకంటే వాట్ యు హావ్ సెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఇవాళ ఓటర్స్కి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇవాళ నాకు పొద్దున కడప నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, సోదరుడు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే ఈ వేరే పార్టీ అభ్యర్థులు ఉన్నారో, అంటే మొత్తం ఏకఛత్రాధిపతి, అంటే ఒక పని చేయండి మీరు, ప్రజాస్వామ్యాన్ని అసలు తీసి పక్కన పెట్టేయండి, రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టేయండి, ఎవరో మొత్తం నా జీవితకాలం అంతా నేనే చీఫ్గా ఉంటాను అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడు కదా, ఆ రకంగా మీరు కూడా జీవితకాలం మీరే ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి. ఇంకెందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు మనకి? సో దెర్ ఇస్ నో మీనింగ్, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ హోప్. ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంపై మేము నమ్మకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీఆర్ ఫైటింగ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏదైతే కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ ఉందో, స్ఫూర్తి ఉందో, దాన్ని బట్టి మా దగ్గర ఫైట్ చేయడం తప్పించి ఇంకా మా దగ్గర ఇంకా వేరే ఆయుధం అంటూ ఏం లేదు. సో అల్టిమేట్గా ఏంటంటే కనీసం ఒకళ్ళో ఇద్దరో పదో 15, 25, 50 ఎంతమంది నా మాట వింటారా, లేకపోతే మా టీం మొత్తం 13 జిల్లాల్లో కూడా ఉంది. రేపు ఏదైతే ఫ్రైడే ఉందో ప్రతి మసీద్ దగ్గర కూడాను ఈ కరపత్రాన్ని, ఏదైతే వీరు చేస్తున్నటువంటి వాస్తవాలు, వీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఈ వాగ్దానాలన్నింటినీ కూడాను ప్రతి మసీద్ దగ్గర కూడాను పంచిపెట్టే ప్రయత్నం, ఒక చిరు ప్రయత్నం, అంటే ప్రయత్నం అయితే చేయాలి కదా సొసైటీలో ఉన్నప్పుడు. సో ఆ ప్రయత్నం అయితే తీసుకుని ముందుకెళ్తున్నాం. ఇందులో ఇంకో ముఖ్యమైన, ఐ విల్ టేక్ అనదర్ 2 మినిట్స్ సార్, ఇది ఇంకో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డ్ని మేము ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ వక్ఫ్ ఆస్తుల్ని మేము పరిరక్షిస్తాము అని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. మన మాట తప్పని, మడమ తిప్పని గౌరవనీయులు మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఆ వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించాలంటే కనుక వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేయాలి. కనీసం ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కానీ బోర్డుని ఏర్పాటు చేయాలనేటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇంతవరకే కాకుండా వక్ఫ్ ట్రిబ్యునల్ అని చెప్పేది ఒకటి ఉండదు, అంటే సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు, ఎవరైనా కబ్జా చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని వెకట్ చేయించాలంటే కనుక వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఒక సపరేట్ వక్ఫ్ చట్టం ద్వారా అది ఏర్పడుతుంది. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్ని కూడాను ఇప్పటి వరకు మీరు ఏర్పాటు చేయలేదు. వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయకుండా, ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయకుండా హౌ విల్ గోయింగ్ టు సేవ్ ద వక్ఫ్ ల్యాండ్స్? వెరీ సింపుల్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్, ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇవాళ ఒక గమ్మత్తైన విషయం జరిగింది మూర్తి గారు. అదేంటంటే నూజువీడు మండలం బోరవంచ గ్రామంలో మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ. ఇది అక్కడ ఏంటంటే మద్రసా అది వక్ఫ్ చేసేసారనమాట, ఆ వక్ఫ్ బోర్డుకి వక్ఫ్ చేసేసారు. దాంట్లో ఈ 4.5 ఎకరాలో సంథింగ్ 5 ఎకరాలో మామిడి తోట ప్లస్ ఒక 1/2 ఎకరంలో వచ్చేసి మద్రసా నిర్మించి పేద విద్యార్థులకు మీరు విద్యను అందించాలి, అదేవిధంగా దీని మీద నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో
దాని ద్వారా దీన్ని నడపాలి అని చెప్పేసి ఈ కరోనా కష్టకాలం వల్ల ఆ మద్రసా కాస్త దానికి ఇదైంది దాని తర్వాత మొన్న లోకల్ పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఇవాళ్ళ పొద్దున్న అదే గ్రామానికి చెందినటువంటి వైసీపీకి చెందిన ఒక నాయకుడు అతను అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ప్రతాప్ అప్పారావు గారు నాయని ప్రతాప్ అప్పారావు సంథింగ్ మేక ప్రతాప్ అప్పారావు గారు ఉన్నారు ఆయన యొక్క సహకారంతో నేను చాలా స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క వాయిస్ రికార్డింగ్ కూడా మన దగ్గర ఉంది పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ స్పష్టంగా చెప్తుంది వాళ్ళు ఎమ్మెల్యేలతో మాట్లాడారని అని చెప్పేసి బైండ్ ఓవర్ చేయించిన వాళ్ళని ఇరు పక్షాలని బైండ్ ఓవర్ చేయించి ఈ రోజు పొద్దున వాళ్ళకి పిలిచి తాళాలు ఇచ్చేస్తున్నారండి వాళ్ళకి పిలిచి తాళాలు ఇచ్చేస్తే అతను మొత్తం మంచాలు గించాలు తీసుకో అంటే మద్రసా లేదు రేపు రెండు రోజులు వీళ్ళు మసీదులు కూడా కబ్జా చేసేస్తారేమో రేపు మా మద్రసాలన్నీ కూడా కబ్జా చేసేస్తారేమో కాబోలు అంటే ఇంత దారుణమైన పరిస్థితా అసలు మినిమం కామన్ సెన్స్ అనేది ఉందా లేదా అనేది కూడా అర్థం కాదు రెండోది ఈ దీంట్లో పోలీసుల దగ్గర ఎస్పీ గారి దగ్గర కూడా ఈ విషయం వెళ్తే సిఐ గారికి వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి అంటే సిఐ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కలవలేదు ఇవాళ మార్నింగ్ సిఐ గారి దగ్గర ఇలా జరుగుతుందంటే నేను బిజీగా ఉన్న తర్వాత రండి ఫోన్ అని చెప్పి పంపించేశాడు వాడేమో దర్జాగా వాడేమో ఆక్రమించుకున్నాడు ఇది సార్ జరుగుతుంది బ్రహ్మం గారు సో పంచాయతీల్లో చూశారు స్వయంగా కుప్పంలోనే మీకు అనుభవాలు ఎదురయ్యాయి కుప్పంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు చాలా చోట్ల సో